ఫ్రెండ్కి అన్యాయం జరిగింది సార్. 5 ఎకరాల పొలం లాక్కున్నారు సార్, వాగుల సార్, అది వాగుల పొలం అది. ఇళ్ళ సార్ వాళ్ళు పట్టాలు ఇస్తే వాళ్ళు కూడా వాపస్ తీసేసి మాకెందుకు ఈ వాగులో, మేము పోము, మీకు దూన్ తగిలిస్తారా, మాకు వద్దని ఆడళ్ళలో తిట్టిపోయినారు సార్. అది ఆ స్థలాన్ని పోయినాక సరే మాకు మళ్ళా మా లోకేశ్వర గారు సారు మా అబ్బాయి వచ్చినప్పుడు చెప్పుకుందాం, నేను వచ్చినాను సార్. నేను ఇక్కడికి దయచేసి మన ప్రభుత్వం వస్తుంది, మీరు దయచేసి మా కుమారికి న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ. తాతయ్య ధైర్యంగా ఉండండి, మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది. మీకే కాదు, ఇట్లా దాదాపు 800 కోట్ల రూపాయలు ఈ సెంట్ స్థలాలు భూసేకరణ ఎక్కడైతే చేశారో అక్కడ బాకీలు పెట్టింది ఈ ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు. సో ధైర్యంగా ఉండండి, మీ వివరాలు ఇవ్వండి, నేను కలెక్టర్ గారు కూడా లెటర్ రాస్తా, తప్పనిసరిగా మీ తరపున పోరాడతా. మా అంటే ఇంకో 12 నెలల్లో ఈ ప్రభుత్వం మారుతుంది, వచ్చిన వెంటనే తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర, రైతుల దగ్గర కూడా భూములు లాక్కుంది ఈ ప్రభుత్వం. దాదాపు 800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. రేపు అధికారులకు వచ్చిన తర్వాత అది కూడా ఆ రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, మా సిరివెల్ల, నా పేరు చిన్నమ్మ. మేము బీదవాళ్ళము, కాపునేశ్వరం పడలేదు సార్. మాకు 10 మందికి వెళ్ళా మా తరపున, అది మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మళ్ళా రుణమాఫీలు జగనన్న వేసిన ఇది కూడా మాకు పడలే మా కాపులకు. మాకు మాత్రమే పడలే, మా కాపుల మాత్రమే, కొద్ది వాళ్లకు పడింది. ఎప్పుడని అడిగితే 15వ తేదీ 10వ తేదీ అన్నారు. ఈ నెల ఆఖరికి కూడా పడలే. అది అమ్మా, ఒకప్పుడు బటన్ నొక్కితే డబ్బులు వచ్చేది, ఇప్పుడు బటన్ నొక్కితే డబ్బులు కూడా రావట్లేదు తల్లి. కంప్యూటర్ ప్రాబ్లం అయిందో బ్యాంక్ లో డబ్బులు లేదో తెలియట్లా. రైతులు కూడా రొడ్డిలేని మన వడ్డీలేని రుణాలు కూడా బటన్ నొక్కితే డబ్బులు పడలా, రైతులు గోలు పెడుతున్నారు. అమ్మా, జగన్ కి ఒక కొత్త పేరు పెట్టా, ఫిట్టింగ్ కట్టింగ్ మాస్టర్ అని. ఆయనకి 2 బటన్లు ఉంటాయండి, పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. పైన బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఈ మధ్యన 10 రూపాయలు కూడా పడట్లా, 10 రూపాయలు పడుతుంది. కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, బాధుడే బాధుడు. ఇది చూపించి అంటే కరెంటు ఛార్జీలు పెంచేది వీలు, కరెంటు బిల్లు పెంచేది వీలు, బిల్లు పెరిగిందని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేసేది వీలు. అంటే ఫిట్టింగ్ ఇటు పక్కన పెడతాడు, కట్టింగ్ అటు పక్కన పెడతాడు. ఇట్లా దాదాపు 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. బనగాన పనిలో నేను నడుస్తుంటే అందరు ఒకటే గోల, మా పెన్షన్ పోయింది, మా పెన్షన్ పోయింది, మా పెన్షన్ పోయింది. అట్లా అందరిది రద్దు చేశారు. అమ్మా, తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచనతో ఉంది, తొందరలో అది ఒక మేనిఫెస్టో రూపంలోనో ఒక ప్రకటన రూపంలో మీ ముందల మేము వస్తున్నాం. అది ఎప్పుడనేది నేను చెప్తాం కరెక్ట్ కాదు, అది ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతున్నారు ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా బతికేదానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి. ఈ రోజు మీరు చూస్తే గ్యాస్ 1300, పెట్రోల్ డీజిల్ 100, పెట్రోల్ అయితే 110, ఇంకో పక్కన వంట నూనె 200 పెరిగి 200కి ఇప్పుడు ఏదో 20 రూపాయలు తగ్గింది. ఇట్లా అన్ని ధరలు విపరీతం పెరిగిపోయినాయి. అంటే సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే పేద కుటుంబాలని ఆదుకోవాల లక్ష్యంతో బాబు గారు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు, అది మీ ముందల తొందరలోనే ప్రకటించబోతున్నానని సభాముఖం తెలుపుతున్నా. అదేంటనే నేను చెప్తే బాగుండదు, అది మా అధ్యక్షుల వారు చెప్తే బాగుంటుంది, తొందరలో అది ప్రకటిస్తారు. సో మీలాంటి పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం.